ఫ్రెండ్ సర్కిల్ లోని రౌడీ షీటర్లందరికీ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం గురించి రావడం జరిగింది. కమిషనరేట్ లో కలిసిన తర్వాత రౌడీ షీట్ కౌన్సిలింగ్ అన్నది ఎవ్రీ వీక్ ఎవ్రీ సండే మా ఇన్స్పెక్టర్స్ మా ఎస్ఐ ఫిల్ చేస్తున్నారు. ఎలా జరిగింది ఏంటి నేను కూడా అంతా మాట్లాడదామని ఈ రోజు రావడం జరిగింది. మనకి ఆల్రెడీ ఒక ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ అండ్ హెజార్డ్ యాక్టివిటీస్ యాక్ట్ అని ఒకటి ఉంది. దాని ప్రకారం కొన్ని స్పెసిఫిక్ అఫెన్సెస్ దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్సైజ్ యాక్ట్లో లిక్కర్ స్మగుల్ చేస్తా ఒకసారి శిక్ష పడినా, అలాగే గేమింగ్ యాక్ట్లో ఒకసారి శిక్ష పడినా నగర బహిష్కరణ చేయొచ్చు. అలాగే అదర్ యాక్ట్స్ లైక్ బాడీలీ అఫెన్సెస్, ప్రాపర్టీ అఫెన్సెస్ ఇట్లాంటి వాటిల్లో ఒక 6 నెలలలోపు 3 శిక్షలు కనుక పడినట్టు 3 సార్లు కనుక నేరం చేసినట్లయితే అలాంటి వాళ్ళని రౌడీలుగా డిఫైన్ చేసి గూండాలుగా డిఫైన్ చేసి గూండా యాక్ట్ కింద నగర బహిష్కరణ చేయొచ్చు. సో అది వాళ్ళకి చెప్పడం జరిగింది జాగ్రత్తగా ఉండమని. ఎందుకంటే శాంతి భద్రతలు అనేది చాలా ముఖ్యం. ఇట్లాంటి వ్యక్తుల వల్ల నగరంలో అట్మాస్ఫియర్ అనేది పొల్యూట్ అయిపోవడం, ప్రజలు భయభ్రాంతులకు గురవడం ఇట్లాంటివన్నీ కూడా సహించం కాబట్టి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. రౌడీ షీటర్స్ని సస్పెక్ట్ షీటర్స్ని పిలిచి వాళ్ళ ప్రవర్తన మార్చుకోమని, లేని ఎండ వాళ్ళ మీద నగర బహిష్కరణ అస్త్రం ప్రయోగిస్తామని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ పద్ధతి మార్చుకొని గౌరవప్రదంగా గడపమని, అలాగే వాళ్ళ పిల్లలకు ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్తూ వాళ్ళందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే రాజకీయ ముసుగులో కొంతమంది అటెండ్ అవ్వట్లేదని తెలుస్తుంది మేడం. ప్యూర్గా ఉంటుంది. ఇవాళ మా వాళ్ళు 3 రోజుల నుంచి చేస్తున్నారు కాబట్టి తక్కువ ఉంది, కానీ ఇది సిపి గారు కూడా మానిటర్ చేస్తున్నారు ఎంతమంది అటెండ్ అవుతున్నారు ఎంతమంది అటెండ్ అవ్వట్లేదు. ఒకవేళ ఇక్కడ కొంతమంది లారీ డ్రైవర్లు బయట చోట్ల కూలీకి వెళ్ళిన వాళ్ళు రాకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత కూడా పిలిచి వెరిఫై చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ రూరల్ సర్కిల్లో 95% అటెండెన్స్ ఉంది. వాళ్ళకి అప్పుడు ఉండొచ్చు బట్ ఇవాళ రాని వాళ్ళు ఖచ్చితంగా రేపు ఎల్లుండి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు వాళ్ళ మీద ఒక నిఘా పెట్టే కార్యక్రమం. వాళ్ళ కార్యకలాపాల పెట్టి ఎవరి మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయొచ్చు. దానిలో ప్రాబ్లం ఏంటంటే ఒక వ్యక్తి ఏదన్నా నేరాలకు పాల్పడతాడు ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంది అన్న అనుమానం ఉన్నప్పుడు ఎవరి మీద మనం సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయొచ్చు. సో అలా చేసిన వాళ్ళని అప్పుడప్పుడు పిలిచి వార్న్ చేయడం, పద్ధతి మార్చుకోవాలి మంచిగా ఉండాలి. ఇక ఎంతటి మారని వాళ్ళ మీద చివరిగా ప్రయోగం చేస్తాం నగర అంటే అంటే మేడం గారు అసలు ఈ గుట్కాల మీద దాడులు ఎవరు చేయొచ్చు మేడం? ఈ గుట్కాల మీద అసలు దాడులు ఎవరు చేయొచ్చు? గుట్కాల మీద దాడులు మేము కూడా చేస్తున్నాం, కొన్ని ఆంక్షలకు లోబడి చేస్తున్నాం, అలాగే కన్సర్న్ ఆఫీసర్స్ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మీరు సమాజం పరంగా కూడా ఇబ్బందులు పడతారు, ఎటువంటి నేరాల్లో పాల్గొనకుండా ఉంటారని మేడం గారు కూడా మీకు పర్సనల్గా కౌన్సిలింగ్ చేయడానికి వచ్చారు. సో ఈరోజు మన మేడం గారిని ఉద్దేశిస్తున్నాం. ఎందుకు రేపు రౌడీ షీట్ ఓపెన్ అయింది? ఏం చేశారు 2003లో? ఈ కథలన్నీ వద్దులే, 2003 నుంచి చెప్పి చెప్పి విసుగురాగదే కదా. రీసెంట్గా ఏం ఎఫ్ఐఆర్ అయింది? మా మరదలను మా సడ్డు ఎందుకు మరి ఇంటర్వ్యూ అయ్యాం? ఇక మారే బుద్ధి మారదా? ఒక్కటి చెప్తున్నాను, పోలీస్ కమిషనర్ ఏంటంటే ఆల్రెడీ ఇన్స్పెక్టర్ గారు చెప్పారు వేరే కథ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇది కమిషనర్ గారికి బోల్డ్ పవర్స్ ఉంటాయి, ఇమ్మీడియట్ బహిష్కరణ చేసేయచ్చు. రెండో ఆలోచన కూడా ఏమీ లేదు. 6 నెలల పాటు మళ్ళీ ఏంటి మర్డర్ కేసులో ఉన్నోడు మళ్ళీ 354 కేసులో ఎందుకు ఇన్వాల్వ్ అయినట్టు? ఇంతేనా? ఏం చేస్తా ఉంటారు పిల్లలు? ఎంతమంది పిల్లలు? పిల్లలు ఎంతమంది? ఏం చేస్తా ఉంటారు? ఏం చదువుతున్నారు? 2, 4, 6 చిన్న పిల్లలు. ఇంకా వాళ్ళకి ఇప్పుడే తెలియదు రేపు పెద్ద అయ్యాక మీ నాన్న రౌడీ షీట్ వంట ఉంటే ఎలా ఉంటుంది వాళ్ళకి? బాగుంటుందా? వాళ్ళ ఫాదర్స్డే కదా, ఫాదర్స్డే కదా ఇవాళ తెలుసా మీకు అందరికి? మీ పిల్లలు మీ అందరి గురించి గర్వంగా చెప్పుకుంటున్నారా? మా నాన్న చాలా గొప్పోడు అని చెప్పుకుంటున్నాడా? మా నాన్న పెద్ద రౌడీ అని చెప్పుకుంటున్నారా? ఏం చెప్పుకుంటున్నారు? ఏం చెప్పుకుంటున్నారు? పిల్లల గురించి కూడా ఆలోచించరా. రేపు ఆ పిల్లలు వాళ్ళ గురించి మంచిగా ఉండే పని ఏం లేదా? ఏమయ్యా ముగ్గురు పిల్లలు పెట్టుకొని మళ్ళీ 354 కేసులు కూతురుందా? నీ కూతురుందా రేపు ఉండదా? 17 ఏళ్ళ పిల్లలు తర్వాత 6 ఏళ్ళ పిల్లలు
ఇంకో కేసు ఉంటే ఏమవుతుంది నాగర్ బహిష్కరణ ఏం పని చేసుకున్నావు నువ్వు సొంత హోటల్ హోటల్లో పని చేస్తావా సొంత హోటల్ సో నాగర్ బహిష్కరణ జరిగితే హోటల్ మూసేసుకొని వేరే హోటల్కి వెళ్ళి హోటల్లో పని చేసుకోవచ్చు పద్ధతిగా హోటల్లో గౌరవప్రదంగా హోటల్ ఓనర్లకు బతుకుతావా లేదా మొత్తం తట్టబుట్ట సర్దుకొని నిన్ను ఇక్కడ నుంచి నాగర్ బహిష్కరణ చేస్తారు వేస్తే వేరే చోటుకి వెళ్ళి బతకాలి ఆలోచించుకోవాలి ఇంకా రెండు కేసులు ఏమొద్దు అప్పుడు వస్తాను మళ్ళీ వచ్చి మళ్ళీ గొడవలు అడిగితే మళ్ళీ రెండేళ్ళు వెళ్ళిపోతాం కమిషనరేట్ పరిధిలో ఎట్లాంటి అల్లరి చిల్లర్లకు తిరిగే వ్యవహారాలు శాంతి భద్రతలకు నిఘాతం కలిగించే చర్యలు ఎట్టి పరిస్థితుల్లో సహించవు సో నగర బహిష్కరణ అన్న ఒక అస్త్రం ఉంది పోలీసుల దగ్గర గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ మీరు వాతావరణం స్పాయిల్ చేస్తా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తా వాళ్ళని భయపెడతా అల్లరి చిల్లరగా రౌడీ అనేది చాలా సిగ్గుపడాల్సిన విషయం అదో పెద్ద క్రెడిట్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు మీరందరూ పద్ధతిగా ఉంటే ప్రతి సంవత్సరం డిసెంబర్లో మా వాళ్ళు రివ్యూ చేస్తారు కనీసం ఒక 5-6 ఏళ్ళు ఎలాంటి కేసులు లేకుండా ఎలాంటి అల్లర్లలో లేకుండా ఉన్నట్లయితే షీట్ మూసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అయిందేదో అయిపోయింది ఇక నుంచి అన్న మారండి అందరికీ పిల్లలు ఉన్నారు మీ పిల్లలు రేపు మీరు మిమ్మల్ని చూసి వాళ్ళు గర్వంగా ఫీల్ అవ్వాలి మా నాన్న ఇట్లా అని చెప్పుకోవాలి కానీ మా నాన్న రౌడీ అని చెప్పకూడదు మా నాన్న రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు మా నాన్న రోజు పోలీసుల ముందు చేతులు కట్టుకొని తలదించుకొని నుంచున్నాడు ఇట్లా చెప్పుకోకూడదు మీ పిల్లలకి మీరే రోల్ మోడల్స్ ఆ పిల్లలు కూడా ఇట్లానే రౌడీ షెడ్యూల్ చేసేస్తారా మీరు రోజు పోలీస్ స్టేషన్కి రండి మీ అంతా మీ పిల్లలు వస్తారు ఓ 10 ఏళ్ళ తర్వాత వాళ్ళు వచ్చి నుంచుంటారు ఇప్పటికన్నా మారాలి అయిందేదో అయిపోయింది సో ఇక నుంచి మంచి జీవితం గడపాలి ఆల్రెడీ మీరందరూ మీ ఉపాధుల్లో ఉన్నారు పనులు చేసుకుంటున్నారు సొంత వ్యాపారాలు ఉన్నారు కూలి పనులు కానీ ఏదన్నా చేసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి దొమ్మీలకు దిక్కుండా గొడవలకు దిక్కుండా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి లేకపోతే ఏమవుతుంది ఒక కేసు ఆల్రెడీ మీ అందరి మీద ఉంది మళ్ళీ ఇంకో కేసు వస్తుంది తర్వాత ఇంకో కేసు వస్తుంది 3 కేసులు వస్తే నగర బహిష్కరణ ఈవెన్ ఆడపిల్లల వైపు కామెంట్లు చేయడం కూడా నేరమే 3 సార్లు కనుక ఆడపిల్లలను కామెంట్ చేసిన నేరంలో దొరికితే నగర బహిష్కరణ మీరు అనుకుంటారే హత్యలు చేసిన నగర బహిష్కరణ అని అలా ఏం లేదు ఎలాంటి అల్లరి చిల్లర చర్యలకు 3 సార్లు పాల్పడినా నగర బహిష్కరణ ఉంటుంది 3 సార్లు అనుకుంటున్నాను అదే కాదు సారా రవాణా వీటిల్లో ఒక్కసారి దొరికి శిక్ష పడితే చాలు బహిష్కరణ చేయడానికి అలాగే పేకాట ఆడే ఆటల్లో పేకాడతా ఒక్కసారి పట్టుబడ్డా ఒక్కసారి ఫైన్ అయినా నగర బహిష్కరణ చేయొచ్చు మీరందరూ 3 సార్లు మా దగ్గర 3వది లేదు 1టే ఉంది 2 ఉన్నాయి అనుకుంటున్నారేమో ఈ కొన్ని ఇంకో కేసులు ఉన్నాయి అందులో ఒకటి ఎక్సైజ్ యాక్ట్ కింద కన్విక్షన్ అంటే మీరు దొంగసారాలు నాటుసారాలు దొంగసాటుగా బోర్డర్ నుంచి తీసుకొచ్చే సారా వైన్ ఈ బాటిల్స్ ఇవన్నీ కూడా ఒక్కసారి చేసినా కానీ నగర బహిష్కరణ చేయొచ్చు పేకాటలో పట్టుబడి కోర్టులో ఒక్కసారి శిక్ష వచ్చినా నగర బహిష్కరణ చేయొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి జీవితం మీది నిర్ణయం మీది మాదే ఉంది మేము పోలీస్ స్టేషన్లోనే ఉంటాం మేము ఎలా మా వాళ్ళు రోజు కోర్టులకు వెళ్తూనే ఉంటారు ఇట్లాంటి వాళ్ళని పట్టుకొని నగర బహిష్కరణ ఏం ప్రాబ్లం ఏం లేదు బట్ మీరు మీ పిల్లల గురించి ఆలోచించి ఒక మంచి జీవితం వాళ్ళకి ఇవ్వాలి పిల్లలకి ఒక ఫాదర్స్ డే కాబట్టి మంచి ఫాదర్స్గా మీరు అందరూ తయారయ్యి ఇంకెలాంటి అల్లరి చిల్లరాటికి దిక్కకూడదు నీదేం చేస్తాం దానికి పంపేయచ్చు బహిష్కరణ చేసేనా వెళ్ళిపోతావా ఊరదిలి ఇంకోసారి దొరికితే నగర బహిష్కరణే ఒమాటాలు ఏం లేవు ఇందులో ఎంతమంది హెల్త్ పాడైపోతుంది ఇతరుల హెల్త్ పాడు చేసేసే వాటి మీద జాలి ఎందుకు చూపించాలా ఆ సస్పెక్ట్ షీట్స్ దేనికి సస్పెక్ట్ షీట్స్ మీకు ఇంకోసారి కనుక దొరికితే నగర బహిష్కరణే ఆ వెనుక సస్పెక్ట్ షీట్ వాళ్ళకి దేనికి ఎవరు ఎక్సైజ్ కేసుల్లో సస్పెక్ట్ వాళ్ళ చేతులు ఎత్తండి ఎక్సైజ్ కేసుల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి రండి పక్కకు రండి ఎక్సైజ్ వాళ్ళు చూడండి చూసి చూడండి ఎలా వాళ్ళని ఇప్పుడు అట్లా లేదు ఏం లేదు ఎన్ని బాటిల్స్ ఏమయ్యా నువ్వు దేశంలో అందరినీ నాశనం చేసాడు వందలాది బాటిల్స్ స్మగ్లింగ్ చేస్తున్నావా ఎక్కడ నుంచి చేస్తున్నావు ఏంటి ఎక్కడి నుంచి తెచ్చావు వందల బాటిల్స్ నగర బహిష్కరణ చేయించేనా వెళ్ళిపోతావా ఇంకోసారి కేసులో దొరికేవా నగర బహిష్కరణే
ఏంటి పేరేంటి? ఎంత వయసు ఎంత? 40 ఏళ్ళు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఇలాంటి నేరాలు చేసి ఎందుకు డబ్బు సంపాదించాలా? ఇదేనా ఇలా చేస్తే డబ్బు సంపాదిస్తావా? ఎలా బతుకుతావు? లేకపోతే డబ్బు ఎలా వస్తుంది? మరి ఉంది కదా పద్ధతిగా, రైతు అన్నాడు ఇలా దొంగలాగా స్మగ్లర్ లాగా మారితే ఎలా కుదురుతుంది? రైతులు గౌరవప్రదంగా బతుకుతున్నావు కదా, మళ్ళీ ఏదో పని లేదు మధ్యలో. ఇంకో కేసులో జరిగితే మాత్రం నేను దగ్గరుండి నగర బహిష్కరణ చేయిస్తాను. ఎవరు అతను ఎన్ని కేసులు? ఎంత ఎంత ఎన్నెన్ని బాడీస్? Four, zero, six, eight.